Namaskaram, Suswagatam, Adabarse, and welcome to Tarafalam program. Tarafalam program lo Mangalavaram Rozu, 9 gantala nunchi 10 gantala varaku, mee Nagnath, mee manobhavalanu panchukodam kosam, mee samasyalaki parishkara margam cheppadam kosam. ప్రతి రోజు లాగానే మంగళవారం రోజు కూడా మీ యొక్క జీవితంలో మంచి అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలకు అనుగుణమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఇచ్చే సూచనల్ని కూడా మీరు నిజాయితీగా పాటిస్తారు అనే ఒక ఆత్మ విశ్వాసంతో ప్రతిరోజు లాగానే మీకు ఈ రోజు కూడా మీ ముందరకు వచ్చాడు మీ నాగనాథ్. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు, మీ ఆలోచనలు అన్నీ కూడా మంచిగా మీ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు మీ జీవితంలో మార్పుని తీసుకొస్తూ, మీ ఆలోచనలో మార్పు తీసుకొస్తూ, మీ బుద్ధి బలంలో మార్పు తీసుకొస్తూ, మీరు ఆచరించే క్రియాకర్మల్లో కూడా మార్పు తీసుకొస్తూ, మీ కుటుంబ సభ్యులు, మీరు, మీ స్నేహితులు అంతా హ్యాపీగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళవారం రోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను తారాఫలం ప్రోగ్రామ్కి. తారాఫలం ప్రోగ్రామ్కి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ మీ అందరికీ తెలుసు, 566-4470. ఈ ఎటువంటి నెంబర్ కానీ లోకడ్ కోడ్ కానీ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చాలా సింపుల్ నెంబర్. కాకపోతే తారాఫలం ప్రోగ్రాంలో 5664470లో మీ నాగనాథ్ మీ ముందర అనేక శాస్త్ర మూలాలతోని, క్రిస్టల్ బాల్తోని, ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీ ముందరన్నాడు. మీరు ఏ ప్రశ్న అయినా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ వయసు వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మీరు నేరుగా మీ ప్రశ్నను నా ముందర ఉంచండి. ప్రశ్నని మీ మొబైల్ నుంచి కాల్ చేయండి, లేదా మీ ఇంట్లో ఎయిర్టెల్ ల్యాండ్లైన్ ఉంటే కూడా మీరు కాల్ చేయండి. మీరు అడిగే ప్రశ్నకి చాలా నిజాయితీగా అంకితభావంతో మీ ముందర ప్రతిరోజులాగానే నా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో మీకు పరిష్కార మార్గం చెప్తాను. నేను మీ నుంచి ఆశించేది మీ మొబైల్ నుంచి లేదా మీ ఇంట్లో ఎయిర్టెల్ ల్యాండ్లైన్ ఉంటే మీరు నేరుగా కాల్ చేయొచ్చు. మీ కాల్ చేసి ప్రతి ఒక్కసారి నేను సూచిస్తుంది, దయచేసి కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే నాకు మీ వాయిస్ సరిగా వినపడదు, మీ వాయిస్లో వచ్చే క్రాక్స్ నాకు మీ ప్రశ్న సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కాబట్టి దయచేసి మీరు కాల్ చేస్తున్నప్పుడల్లా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. రెండోది, కాల్ హోల్డ్లో ఉన్నప్పుడు మీ సహనాన్ని పెంచుకోండి. ఏ మూమెంట్ అయినా కానీ మీకు మీ కాల్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. కాల్ కనెక్ట్ అయినప్పుడు ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, మీరు నేరుగా మీరు మీ నాగనాథ్తో మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. మీ సమస్య ఏదున్నా నాకు నేరుగా చెప్పండి. మీరు చేసే ప్రతి కాల్లో కూడా మీ జీవిత దృక్పథం, మీ ఆలోచన విధానం, ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది, రావాలి అనే బలమైన దృఢ సంకల్పంతో నాకు కాల్ చేయండి. 5664470లో మీ నాగనాథ్ మీ కుటుంబ సభ్యుడిగా మీ అంతరంగం కూడా ఎప్పుడో కలిసిపోయాడు. కాబట్టి నా మనసులో ఉన్న విషయాలను కూడా ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి హెల్త్ కూడా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, హీలింగ్ ప్రాసెస్లో ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీ అందరి కోసం ప్రతిరోజు ఒక ఉత్సాహంతో మీకు ఒక మంచి అవకాశం తారాఫలం ప్రోగ్రాం, మీకు ఒక సేవ చేస్తున్నాను, సేవ చేయాలనే దృక్పథంతో తారాఫలం ప్రోగ్రాం ద్వారా మీ ముందరకు వచ్చాను. నాకు కావాల్సిందల్లా మీ మనసులో ఉన్నటువంటి కోరికలు, సమస్యలు నేరుగా మీ మొబైల్ నుంచి నాకు ఎక్స్ప్రెస్ చేయండి. ముఖ్యంగా ఇవాళ మంగళవారం చాలామంది అనుకుంటుంటారు ఏంటంటే, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, 40 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల జీతం కూడా ఉంది, వాళ్ళ కెరియర్లో ఎంత అద్భుతంగా ఉన్నారో, వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలో కుజుడి యొక్క ప్రభావం మూలంగా వాళ్ళకి పెళ్లి కావట్లేదు. ఎవరికి చెప్పినా, ఏ సిద్ధాంతికి చూపించినా కుజదోషం ఉంది కాబట్టి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ అబ్బాయి కుజదోషం ఉంది, కుజదోషం అనగానే చాలామంది భయపడిపోతూ అది ఒక క్యాన్సర్ రోగంలాగా ఫీల్ అవుతూ, క్యాన్సర్ వ్యాధిలాగా ఫీల్ అవుతూ భయపడుతుంటారు. నిజంగా కుజదోషం అన్నది ప్రతి 5 ఊర్లో ముగ్గురుకు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించవచ్చు మీరు. కుజదోషం యొక్క తీవ్రత కూడా మనిషి ప్రవర్తనలో తప్ప ఎక్కడ ఉండదు. మనం ప్రవర్తన ఎలా మెరుగుపరచుకోవచ్చు, మన మనస్తత్వాన్ని మనమే ఎలా తెలుసుకోవచ్చు, ఈ కుజదోషం యొక్క ప్రభావం మనిషి ఆలోచన విధానాన్ని, అగ్రెషన్ని, మనిషిలో ఉన్నటువంటి ఫెరోషియస్నెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది కేవలం వైవాహిక జీవితంలో మాత్రమే కాదు, మన చదువు విషయంలో కావచ్చు, మన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మన స్నేహితులతో కావచ్చు, మన భాగస్వాములతో కావచ్చు, బిజినెస్లో ఏ రంగంలో అయినా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో, దిస్ నాగనాథ్ ఫర్ యూ. సార్ హలో సార్, నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అబ్బాయి చదువు గురించి టీవీలో మాట్లాడుతున్నారు. మీరు మీ నాగనాథ్తో మాట్లాడుతున్నారు, మీ ప్రశ్న ఏంటో నేరుగా చెప్పండి. మా అబ్బాయి చదువు గురించి. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడండి? అబ్బాయి ఇంటర్మీడియట్. ఓకే, మీ అబ్బాయి చదువు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది కదా? ఇంటర్మీడియట్ సబ్జెక్టు పోయి ఉన్నాయి. ఓకే అండి, తప్పకుండా అండి. తారాఫలం ప్రోగ్రామ్ కాల్ చేసి మీకు మనస్ఫూర్తిగా మంగళవారం రోజు మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు మీ నాగనాథ్.
మీ అబ్బాయికి ఒక సబ్జెక్ట్ పోయిందని చెప్తున్నారు, కానీ మీ అబ్బాయి ప్రస్తుతం ఇందులో క్రిస్టల్ బాల్లో పరిశీలిస్తే మంచి కలర్స్ కనిపిస్తున్నాయి. మీ అబ్బాయికి కొంచెం శ్రద్ధ తక్కువ, ఎందుకంటే కనిపిస్తున్న కలర్స్ అన్నీ కూడా డిమ్ కలర్స్ ఉన్నాయి, కానీ ఉన్న కలర్స్లో కూడా ఒక బ్రైట్ కలర్ కనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ కలర్ సింబల్ బాగుంది. అంటే మీ అబ్బాయిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ కొంచెం పుష్ చేయకపోతే తను చాలా ఈజీగా లైఫ్లో క్యాజువల్ ఎఫర్ట్స్తో ఉంటాడు. చాలామందికి శ్రద్ధ తక్కువ ఉంటుంది కానీ టాలెంట్ ఉంటుంది. మీ అబ్బాయి టాలెంటెడ్ కానీ శ్రద్ధ తక్కువ. కొంత అతను ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్లో ఫండమెంటల్స్లో ఏమైనా వీక్గా ఉండడం మీరు కన్సర్న్ లెక్చరర్తో కన్సల్ట్ చేయండి. ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగదు, కేవలం సందర్భాన్ని బట్టి మార్కులు వస్తాయి తప్ప ఆత్మవిశ్వాసం పెరగదు. ఒక రకంగా మీ అబ్బాయి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యడం మీరు బాధపడదు, ఎందుకంటే అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఆలోచించడానికి ఒక అవకాశం కూడా దక్కిందనే విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ కాలేజీలో లెక్చరర్ని కన్సల్ట్ చేయండి, ఎక్కడన్నా కెరియర్ కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్ళండి, లేదా ప్రోగ్రామ్ తర్వాత నాకు ఫోన్ చేయొచ్చు. మీ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నా జీవితంలో నేను చాలామందిని చూశాను, వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు. కొంతమందిని చూశాను టెన్త్ క్లాస్లో 500 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని చూశాను, ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని చూశాను, కానీ వాళ్ళకి ఇంజనీరింగ్లో ర్యాంక్ రాని వాళ్ళని చూశాను. టెన్త్ క్లాస్లో అద్భుతమైన మార్కులు సంపాదించిన వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ తీసుకోవడానికి కూడా మీరు ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది కాదు, ఎంత కాన్ఫిడెన్స్ ఉందని ముఖ్యం. చాలామంది చూడండి 100 out of 100 మార్క్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఫండమెంటల్స్ వీక్ అవడం మూలంగా వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్లో రిస్క్ తీసుకోలేరు, కొంతమంది రిస్క్ తీసుకొని ఫెయిల్ అవుతారు. కావాల్సిందల్లా ఏంటంటే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాము అన్నది మన ఫండమెంటల్స్ మీద బేస్ ఉంటుంది. మనకు ఫండమెంటల్స్ ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎవరైతే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని ఏ క్షణానైనా ఏ రోజైనా వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళని ఓవర్ నైట్ వాళ్ళని స్టార్స్ చేయగలుగుతారు, ఓవర్ నైట్ వాళ్ళని బ్రిలియంట్ స్టూడెంట్స్ చేయగలుగుతారు. కాబట్టి కావాల్సిందల్లా ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పిల్లల్లో ఏకాగ్రతను ఎలా పెంచాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే అనేక విషయాన్ని కూడా మీరు నేరుగా నన్ను ప్రశ్న అడగచ్చు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాడు. ఆ లైఫ్లో ఆ ఏజ్లో సైకలాజికల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఫోబియాస్ ఎలా ఉంటాయి, పేరెంట్స్కి చెప్పుకోలేని ఎన్నో బాధలు ఉంటాయి. ఈవెన్ మా లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామంది పూర్తిగా 1-2 సార్లు ఓపెన్ కాకపోవచ్చు. కానీ చాలా మటుకు జీవితంలో మార్పు రావడం కోసమే ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. ఒక రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి తన మనసులో భావాన్ని షేర్ చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కాబట్టి తారఫలం ప్రోగ్రామ్ మీ నాగరాజ్ మీ ముందన్నాడు. ఇప్పుడు ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో, దిస్ నాగనాథ్ ఫర్ యూ. హలో హలో హలో, నమస్తే అమ్మా, చెప్పమ్మా. నమస్తే అండి, నా పేరు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు, జాబ్ సెటిల్మెంట్ గురించి. మీ వయసు ఎంత అమ్మా? 34. మీ తారఫలం ప్రోగ్రామ్ కాల్ చేసి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాడు మీ నాగనాథ్. మీరు సెటిల్మెంట్ కోరుకుంటున్నారమ్మా, మీకు కాకపోతే మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ కనపడుతుంది, ఎందుకంటే ఇందులో క్రిస్టల్ బాల్లో కనిపిస్తున్నటువంటి కలర్స్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే కేవలం కెరియర్ మాత్రమే కాదు, మీకు అదర్ ఎమోషన్స్లో, అంటే వేరే భావోద్వేగాల్లో కూడా మీరు పరిపూర్ణంగా ఆత్మసంతృప్తితో లేరు అన్న విషయం కనపడుతుంది. కాబట్టి చిన్న సూచన ఇస్తాను మీకు, ఈ చిన్న సూచనను పాటించండి. మీరు వేసుకునే డ్రెస్ కోడ్లో ఎక్కువగా బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఒకటి, లెమన్ ఎల్లో లేదా లైట్ లెమన్ ఎల్లో కలర్ని ఎక్కువగా మీరు డ్రెస్లో వాడండి అమ్మా. ఎందుకంటే మీకు చుట్టుపక్కల మంచి స్నేహితులు లేరు, లేదా ఉన్న స్నేహితుల్ని మీరు గ్రహించకపోవడం, ఇటువంటి అంశాల మూలంగానే మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీకు మంచి ఇంటెలిజెన్స్ ఉందన్నది ఈ క్రిస్టల్ బాల్ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మీకు కావాల్సిందల్లా కొంత కంటెంట్మెంట్ కావాలి. ఈ కంటెంట్మెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం కలర్ ఇంపాక్ట్ మీ షట్చక్రాల్లో ఉన్నటువంటి చతుర్థ పంచమ చక్రాన్ని యాక్సలరేట్ చేస్తుంది. దీని మూలంగా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, మీ ఆర్గనైజేషన్లో మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేయండి. మీ షట్చక్రాలు ఉన్నటువంటి చతుర్థ పంచమ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ మూడు కలర్స్ని మీరు ఎక్కువగా డ్రెస్ కోడ్ కింద వాడండి. మీరు నమ్మండి, పూర్తిగా విశ్వసించండి, మీరు ఆ కలర్ వేసుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్స్, ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా మీ నాగనాథ్ తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టే ఇంత వోకల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా మీతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను, నా మనోభావాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు దగ్గు వచ్చినా
నేను ఆపుకోవట్లేదు. ఎందుకంటే మీ ముందర నేను ప్రెటెండ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రెటెండ్ చేయాల్సిన అవసరాన్ని కూడా నేను తెచ్చుకోను. కాబట్టి దయచేసి మీరు మీ సహనాన్ని పెంచుకోండి. ప్రతిరోజు లాగానే 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ నాగనాథ్ మీ ముందర ఉంటాడు. కాబట్టి తారాఫలం ప్రోగ్రామ్ కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా మీ జీవితంలో పనికిరావాలని, మీరు నిజాయితీగా పాటిస్తారు అనే ఆత్మవిశ్వాసంతో నేను మీరు మీ కుటుంబ సభ్యుల గురించి, మీ స్నేహితుల గురించి, మీ బంధువుల గురించి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను మీకు ఇచ్చినటువంటి సూచనలు కూడా బలంగా మీకు పనికిరావాలని, ఇవే మీ జీవిత దృక్పథాన్ని మారుస్తాయని విశ్వసించండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఎంతో అంత సక్సెస్ వస్తుంది. కాబట్టి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మీ క్రిస్టల్ బాల్ గేజర్ అండ్ అస్ట్రో సైకాలజిస్ట్. ఈ రోజుకి నేను సెలవు తీసుకున్నప్పటికీ కూడా రేపటి నుంచి మళ్ళీ మీ ముందర ఉంటాను 9 గంటల నుంచి 10 గంటల వరకు. కాబట్టి అప్పటి వరకు మీ సహనాన్ని పెంచుకోండి. మీ నాగనాథ్ మీ ముందరికి రేపు పొద్దున తప్పకుండా వస్తాడు 9 గంటల నుంచి 10 గంటల వరకు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.